నంబర్ 5. ఈ టోటల్ 4 ఎపిసోడ్స్ కంటే, అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఆబ్వియస్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ కాబట్టి వాటిని పక్కన పెడితే, మిగతా 3 ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్లయితే ఫస్ట్ వీకే ఈ టీఆర్పీ రేటింగ్ అనేది అంతగా వెళ్ళట్లేదని బిగ్ బాస్ మేకర్స్ కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నప్పటికీ, ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ అనేవి హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట బిగ్ బాస్ లో. సో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, కొంచెం కామెడీగా కూడా ఉందన్నమాట. అదంతా నేను ఇప్పుడు రివీల్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి దివి వాదిత్యకి మార్నింగ్ మస్తీ టాస్క్ లో బిగ్ బాస్ అనేది ఒక చిన్న టాస్క్ ఇచ్చింది అనమాట. అది అందరు ఒకరినొకరు కొంచెం ఎక్కువ క్లోజ్ అవ్వడానికి, ఒకరి గురించి ఒకరు కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఏదైతే టాస్క్ మార్నింగ్ మస్తీ అని పెట్టాడో, అందులో ఈ రోజు దివి వాదిత్యకి ఏమని అడిగాడంటే, హౌస్ మేట్స్ అందరూ వాళ్ళల్లో నచ్చని విషయాలు మీరు చెప్పండి, లైక్ వాళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు మీరు చెప్పండి అనేసి అన్నారు. అయితే దివి వాదిత్య చూసి రామ్మా అంటే కాల్ చేసి కాదు, పేల్చేసి వచ్చింది అనమాట. అందరి గుండెల్లో బాంబులు పేల్చేసి వచ్చింది. ఇన్ని రోజులు అమ్మ దివివాదిత్య నువ్వు ఎక్కడికి వచ్చావు, పిక్నిక్ వచ్చావా, యాజ్ అ గెస్ట్ గా వచ్చావా, ఏంటి నోరు విప్పట్లేదు, నోట్లో ఏమన్నా లడ్డు పెట్టుకున్నావా, లడ్డు కావాలా నీకు అన్నట్లు సోషల్ మీడియాలో లాట్స్ ఆఫ్ కమెంట్స్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫైనల్లీ దివి ఏంటంటే, ఇప్పుడు ఫైనల్లీ దివి మౌత్ ఓపెన్ అయ్యింది, అయ్యో బాబోయ్ ఫైనల్లీ దివి మాట్లాడేసింది అనేసి సోషల్ మీడియా మొత్తం పండుగ చేసుకుంటున్నారు. మామూలు రేంజ్ లో మాట్లాడలేదన్నమాట దివి. ఏం మాట్లాడింది అనేసి నేను మీకు చెప్తాను. సో ఒక్కొక్క కంటెస్ట్ గురించి క్లియర్ అండ్ క్లారిఫికేషన్ గా ఇచ్చింది. ఎన్ని రోజులు సైలెంట్ గా ఉంది అనుకున్నాం ఈ అమ్మాయి, కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే అందరికి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను నేను, వేస్ట్ టాపిక్స్ లో నేను ఇన్వాల్వ్ కాను అన్న క్లారిటీ ఇచ్చినట్లు సూటిగా మాట్లాడింది అనమాట, సుత్తి లేకుండా. సో ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది దివి. ఎక్స్ప్లెనేషన్ కి అందరు అసలు నో అని చెప్పలేకపోయారు. ఒక అంటే చిన్న చిన్న విషయాలలో కొందరులా నో అని చెప్పారు, ఐ వోంట్ అగ్రీ అనేసి. సో ఫస్ట్ ఏం చేసిందంటే, దివి స్మైల్ అనేది నేను నిన్న ఫస్ట్ టైం చూస్తాను అనమాట, అంత బాగా స్మైల్ చేయడం, అంత బాగా మాట్లాడడం అనేసి. వాళ్ళ దివి స్మైల్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, దివి ఏమన్నది గంగవ్వకి, అందరూ ఏడుస్తుంటే గంగవ్వ నువ్వు ఏడవకు అంటే గంగవ్వ అన్నది ఎందుకు ఏడవద్దు అనేసి అన్నది. అంటే ఎవరి ఏడుపు చూసినా నాకు ఏడుపు వస్తుంది, నేను ఎందుకు ఏడవద్దు అని గంగమ్మ ఎంబడే అంటది అనమాట. సో ఇక్కడ అంటది మళ్ళీ దివి, గంగవ్వ నువ్వు ఏడుస్తే నాకు మంచిగా అనిపించదు, ఇంట్లో ఎవరికి మంచిగా అనిపించదు, అందుకే వేరే వాళ్ళు ఏడ్చేది చూసి నువ్వు ఏడవకు అని చెప్తుంది. మోనాల్కైతే సీదా చెప్పేస్తుంది, ఎవ్రీ టైం నువ్వు ఏడుస్తూనే ఉంటావు, ట్యాప్ రన్నింగ్ అవుతూనే ఉంటుంది, అది మార్చుకో. ఎందుకంటే ఒకసారి నువ్వు రియల్గా ఏడ్చినప్పుడు ఎవరు నమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఉంది కదా, ఎప్పుడు పులి 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 అంటే అందరు వచ్చేస్తారు, ఒకసారి నిజంగా పులి అని అరుస్తే నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు రారు, నమ్మరు అనమాట. అలా అనమాట, చిన్న చిన్న విషయాలకి ఇంతగా సెంటిమెంటల్గా కాకు. లైఫ్లో చాలా పెద్ద పెద్దవి రియాక్ట్ అయ్యేటివి, ఎమోషనల్గా ఫీల్ అయ్యేటివి, ఇంకా చాలా బాధపడే విషయాలు చాలా వస్తాయి. ఆ ఇన్సిడెంట్స్ కోసం నీ కన్నీరు అనేది దాచిపెట్టుకో అంటే మోనాల్ ఎగ్జాక్ట్లీ అనేసి అగ్రీ అవుతుంది అనమాట. తర్వాత అభిజిత్కి ఏమంటది అంటే, నువ్వు కొంచెం యాంగ్రీ అనేది తగ్గించుకోవాలి అంటది. ఆబ్వియస్లీ కొంచెం ఆయనకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అయినా కూడా ఒప్పుకుంటాడనమాట. నెక్స్ట్ లాస్యకి ఏమంటది అంటే, నువ్వు చాలా సెన్సిటివ్, ఎవరేమన్నా నీ గురించి మాట్లాడుకున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నా అంటే లాస్య అంటది, ఇట్ మే బి యువర్ ఫీలింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏ సెన్సిటివ్ గర్ల్ అనేసి చెప్తుంది అనమాట. ఎందుకు ఆమెకు నచ్చదు. అండ్ మన మోడల్ అఖిల్ వచ్చేసి, నువ్వు మోడల్ ఎప్పుడు ఇంట్లో కూడా అదే రోల్లో ప్లే అవుతావు, అలానే వాక్ చేస్తావు అంటే వాకింగ్ స్టైల్ ఎవరన్నా మార్చుకుంటారా, ఓకే నీ ఒపీనియన్ బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై వాకింగ్ స్టైల్ అనేసి చెప్తాడు అనమాట. ఇంకా కుళ్ళు జోక్లు వేస్తావు అనేసి అమ్మ రాజశేఖర్ గారికి పనిచేస్తుంది. జోక్స్ వేస్తావు కానీ కొన్ని కొన్ని సార్లు నవ్వాలో ఏడవాలో తెలియదు నీ జోక్స్కి, అట్లా వేస్తావు అని చెప్తుంది. కళ్యాణి గారికి నువ్వు ఒకటేసారి రేజ్ అయిపోతావు, సడన్ గా మాట్లాడేస్తావు, తర్వాత ఫీల్ అయ్యి ఏడుస్తావు, ఇలాంటివి చెయ్యకు అని చెప్తుంది. అండ్ అంత బాగానే ఉంది. అండ్ సూర్యకిరణ్ గారికి ఏమంటది అంటే, నువ్వు డామినేటింగ్ నేచర్ నువ్వు మార్చుకో అని చెప్తుంది అనమాట. ఇదే నేను మార్చుకోను అని చెప్తాడు. మనకి ఇది ఆల్రెడీ నిన్న ఇచ్చిన
క్లిప్పింగ్ ఏదైతే ఉందో అందులో చూపించారు, కానీ కొంచెం ఎక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ప్రోమోలో దివి ఆదిత్య సూర్య కిరణ్ గారికి నువ్వు ఎక్కువ డామినేటింగ్ గా మాట్లాడతావు అనేసరికి నేను మార్చుకోను యాటిట్యూడ్ అనేసి అంటాడు కదా. కానీ కొంచెం ప్రోమోలో అనేది డిఫరెంట్ గా చూపిస్తున్నారు. అక్కడ రియల్ గా సీన్ లోకి వెళ్తే కనుక అక్కడ ఏమీ ఉండదు, మరీ తుస్సు ఉంటది. అలా చేసి అక్కడ ఏమో ఉందని ఎక్స్పెక్టేషన్స్ లూజ్ అయ్యేసరికి ఇక్కడే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోయేసరికి లాస్ట్ కి కళ్యాణి గారు ఒప్పుకుంటారు, ఆహా నువ్వు ఇంత సైలెంట్ అనుకున్నావు, నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తున్నావు అని హౌస్ మేట్స్ మొత్తానికి తెలిసిపోతుంది ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అని. దివి అసలు ఆమె మాటలతోని అందరికి షాక్, ఇంకా అందరు షాక్ అయిపోయారు. ఆహా మంచి ఇంప్రెషన్ పడింది. ఓటింగ్ ఈ 1 వీక్ ఓటింగ్ లో ఏంటంటే దివికి అనే ఓట్స్ పడలేదు, కానీ ఇవాళ నేను చెక్ చేస్తే దివి ఎక్కడికో వెళ్ళిపోయింది ఓటింగ్ లిస్ట్ లో అది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సూర్యకిరణ్ గారు దివికి ఒక టాస్క్ ఇస్తాడు, లైక్ ఒక పని చెప్తాడు. ఏంటంటే అన్ని బెడ్స్ అన్ని క్లీన్ చేయండి అని చెప్తాడు. అక్కడ దివి ఏమంటదంటే ఎవరి బెడ్స్ వాళ్ళు క్లీన్ ఫస్ట్ ఓకే అంటది, మళ్ళీ అంటది ఎవరి బెడ్స్ వాళ్ళు క్లీన్ చేసుకుంటే బాగుంటది అని అంటది. తర్వాత ఓకే అని అగ్రీ అవుతుంది. మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఆమె మాట్లాడుకుంటది అనమాట. ఐ థింక్ షీ ఈస్ నాట్ హ్యాపీ విత్ దట్ వర్క్. ఎవరు పడుకున్నది నేనెందుకు క్లీన్ చేయాలి, దీనిపైన షర్ట్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి, ఇంకేమో ఉంటాయి వాళ్ళ బెడ్ మీద, వాళ్ళ బెడ్షీట్ వాళ్ళు మర్త చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు వాష్రూమ్స్ కి కూడా వెళ్తారు, బాత్రూమ్స్ కూడా ఒక్కొక్కరికి పని ఇస్తున్నారు, వంట రూమ్ లో పని ఇస్తున్నారు. సో అలానే బెడ్రూమ్ కూడా ఈమె వర్క్ అనుకోవచ్చు కదా. అంతగా ఫీల్ అవ్వడానికి ఏముంది, బాత్రూమ్ కూడా కడుగుతున్నారు కదా వేరే వాళ్ళు ఈమె వాష్రూమ్ వెళ్తుంటే. సో అక్కడ అనేది షీఈస్ రాంగ్ అని నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్టప్ప గురించి, ఇది ఒక సోది అయిపోయింది నాకు, నాకే కాదు అందరికి అసలు ఏంటి కూడా అర్థం కావట్లేదు. అక్కడ ఏమి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఏమీ లేదు. కట్టప్ప గురించి ఏదైనా భయంకరమైనది ఏదైనా చూపించి ఇది ఎవరు చేసిరబ్బా అన్నట్లు చూపిస్తే బాగుండు, కొంచెం ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ పబ్లిక్ లో పెంచితే బాగుండు. కానీ అలాంటిది ఏమీ చూపించట్లేదు. కట్టప్ప ఉన్నాడు, మీకు ప్రాబ్లం చేస్తున్నారు, ఎవరో కనిపెట్టండి అని ఇంత చెప్తున్నా. ఏం ప్రాబ్లం క్రియేట్ చేసిండు, ఏం ప్రాబ్లం అవుతుంది అని కొంచెం రివీల్ చేస్తే బాగుండు. సో సీక్రెట్ రూమ్ కి సయ్యద్ సోహిల్ కి హర్యానా గ్లోరీకి పిలుస్తాడు అనమాట. బిగ్ బాస్ ఎలా ఉన్నారంటే బాగున్నాం బిగ్ బాస్, కోతిలాగా చెప్తారు అనుకున్నా, జోక్ అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏమంటాడంటే కట్టప్ప ఎవరు అని కనుక్కోండి అని చెప్తాడు. వీళ్ళిద్దరు సయ్యద్ సోహిల్ ఇంకా హర్యానా ఇది కట్టప్ప చెప్పిన వర్క్ కాబట్టి, సారీ బిగ్ బాస్ చెప్పిన వర్క్ కాబట్టి కట్టప్ప ఎవరు అనేసి ఒక్కొక్క కంటెస్ట్ కి పిలిచి అడుగుదామనేసి డిక్లేర్ చేసి ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఫస్ట్ నది టాస్క్, అందుకే నేను గొడవ పడాల్సి వచ్చింది అని వీళ్ళు చెప్పారు కదా, అది చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఇప్పుడు కన్సెషన్ రూమ్ కి పంపించారు, ఇది కూడా టాస్క్ ఏమో మనం ఓడిపోతామేమని కొందరు అగ్రి అవుతారు, కొందరు అగ్రీ గారు, కొందరు అగ్రి అయ్యి చెప్తారనమాట కట్టప్ప ఎవరు అని. మేము ఆల్రెడీ అక్కడేం రాసాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అనేసి గంగవ్వ చెప్తుంది, సూర్యకిరణ్ గారు చెప్తారు, ఇంకా మహబూబ్ గారు కూడా చెప్తారు. సో ఇలా కట్టప్ప గురించి కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. కరాటే కళ్యాణి అయితే హైలైట్, కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ మేము ఎందుకు చెప్పాలి, బిగ్ బాస్ మీరు కదా మీకు చెప్తాము, ఆయనకి ఎందుకు చెప్పాలి అనేసి అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కరాటే కళ్యాణి లాస్ట్ టైం బిస్కెట్ అయ్యింది కదా అన్నం తినిపించి అందరికి కాదని, సో ఇక్కడ మళ్ళీ నేను బిస్కెట్ కావద్దు అందరితో పాటు ఉండాలి నేను అన్న ఒకే ఒక చిన్న కాన్సెప్ట్ తో ఆమె ఇందులో సపరేట్ అవ్వలేకపోయిందని నాకు అనిపించింది. కానీ కళ్యాణి గారు యూ హ్యావ్ టు ఇంప్రెస్ పబ్లిక్, పబ్లిక్ ని మీరు ఇంప్రెస్ చేయాలి, హౌస్ మేట్స్ కి కాదండి. ఓకేనా, మేబీ ఏంటంటే నన్ను మళ్ళీ వీళ్ళందరు నామినేట్ చేస్తారేమో, నామినేట్ చేస్తే చేయండి, పబ్లిక్ కదా ఓటు వేసేవాళ్ళు. సో గొర్రెలన్నీ అతుక్కొని వెళ్తాయి, ఒకటి వెళ్తే వాటి వెనుక అన్ని వెళ్తాయి, అలా ఉండకండి గుంపులో గోవిందం లాగా అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఇలా జరిగింది, కెమెరాకి అమ్మ వచ్చి చెప్పడం కొంచెం కామెడీగా అనిపించింది. తర్వాత హర్యానా సోయిల్ కట్టప్ప గురించి అడుగుతారు, అందరు చెప్తూ ఉంటారు. అండ్ గంగవ్వ గారి హైలైట్ పంచ్ ఉంటుంది అనమాట, అప్పుడు నేను ఏది చెప్పినానో ఇప్పుడు కూడా నేను అదే చెప్తా, అక్కడ ఒకటి లాంగ్వేజ్ వాడుతుంది, లంగా పని అయిపోతుంది, అక్కడ వేరేగా చెప్పి అంటే బ్యాలెట్ బాక్స్ లో వేసారు కదా నేమ్, ఇప్పుడు వేరే చెప్తే వేరే పని అయిపోతుంది అని అన్నది. ఆ డైలాగ్ మాత్రం చాలా మాస్ డైలాగ్, చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట వాట్ ఎ లాంగ్వేజ్ అన్నట్లు. సో నెక్స్ట్ వచ్చేసి
హౌస్ మేట్స్ పైన గంగవ్వ గారి ఒపీనియన్ చెప్తుంది. అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి చిన్నగా చెప్పేస్తా, దెత్తడి హారికాకి ఏమంటది, ఇప్పటి వరకు కుండల దగ్గరికి పోలేదు అంటే ఇప్పటి వరకు కిచెన్లోకి తను వెళ్ళలేదు అంట దెత్తడి హారిక వంట చేయడానికి అని చెప్తుంది. అండ్ సూర్యకిరణ్ గారు అయితే ఇంకా ఆయన స్వామి భూస్వామి అంటే ల్యాండ్ లార్డ్, అందరికీ లీడర్ లాగా ల్యాండ్ లార్డ్ అని అంటది, అందరు ఫుల్ నవ్వుతారు. అభిజిత్ ఏమంటది అంటే ఈయన బాగానే ఉంటాడు, యాపిల్ తినుకుంటూ ఉంటాడు అని చెప్తుంది. తర్వాత సయసోయిల్ అంటాడు రాత్రి వాడు గంగవ్వకి పట్టుకుంటుంటే గంగవ్వ అన్నదే నేను అడుగుతా అన్నదే అంటే అట్లెందుకు అన్నావు గంగవ్వ అన్నట్లు కొంచెం కామెడీగా అంటుంటే నువ్వు రెండు కళ్ళు లేని ముసలిదానికి నడిపించినట్లు నడిపిస్తున్నావు అని అంటది అనమాట. ఆమె లాంగ్వేజ్ లో చాలా డిఫరెంట్, అసలు గంగవ్వ ఏది మాట్లాడినా పంచ్గా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఇస్తాడు, సూపర్ గా అనిపించింది నాకు నిన్న ఈ టాస్క్ వచ్చేసి. కొంచెం క్లారిటీ అయితే ఉంది, 4 గ్రూప్స్ లో డివైడ్ అవుతారు, రెడ్ ఆరెంజ్ గ్రీన్ అండ్ బ్లూ. ఈ డ్రెస్సెస్ బిగ్ బాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి టాస్క్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కరాటే కళ్యాణి గారు ఇంకా నోయల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు టాస్క్ గురించి. కరాటే కళ్యాణి చెప్పిన తర్వాత ఇమీడియట్లీ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది, బజర్ మోగిన తర్వాత అందరు బయటికి రావాలి, టాస్క్ లో పార్టిసిపేట్ చేయాలి అనేసి బిగ్ బాస్ ఆదేశం ఇస్తాడు. ఏమో ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్క్ అయితే మొత్తం అది పెయింటింగ్ టాస్క్ అయితే అంత వేస్ట్ అయిపోయింది. సో ఇది బాగుంటుందా లేదా అనుకున్నాను. ఓకే, ప్రోమోలో చూపించినట్లే చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు, కలర్స్ డ్రెస్సెస్ వేసుకుంటారనమాట 3-3 మెంబర్స్ ఒక గ్రూప్. లాస్య కూడా చాలా యాక్టివ్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దివి మాత్రం ఇంకా హైలైట్ అనమాట, టమాటాలు ఎక్కడ పడితే అక్కడ కింద మీద వేరుల గంపలకి కూడా తీసుకొని పోతుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది టాస్క్. అది వచ్చేసి ఈ టమాటోస్ అన్ని తీసుకొని వాటిని పల్ప్ చేసి బాటిల్స్ లో నింపాలి, బాటిల్స్ లో ఫుల్ ఉండాలి. ఇంకా క్వాలిటీ చెక్ కోసం వచ్చేసి సయసోహిల్ హర్యానా వీళ్ళకి క్వాలిటీ చెక్ గా పెడతారు, వీళ్ళకి అసిస్టెంట్ వచ్చేసి గంగవ్వ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యకిరణ్ గారికి సంచాలకులుగా వివరించమని చెప్తారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ టాస్క్ నడుస్తూ ఉందనమాట, చూడాలి ఎంత బాగా అందరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు విన్ అవుతారు అనేసి. సో ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు ఇందులో, హైలైట్ వచ్చేసి ఓన్లీ దివి అనేది నోరు విప్పి అందరి గుండెలు నవ్వేలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసింది. సోషల్ మీడియా మొత్తం ఇదే ఉందన్నమాట టాక్ ఈరోజు. అండ్ ఈరోజు టాస్క్ అనేది బిస్కెట్ కాకుండా అందరూ మంచిగా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో హాఫ్ వరకు అయితే చాలా బాగా చేస్తున్నారు. సో ఫైనల్ రిజల్ట్ ఏందో చూడాలి. సో ఫ్రెండ్స్ ఇవి ఎపిసోడ్ 5 హైలైట్స్ అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు.